పోడు ఫారెస్ట్ భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనులు పెద్ద ఎత్తున కదిలి వచ్చి ర్యాలీ ధర్నా కార్యక్రమం చేపట్టారు. పట్టాలు ఇచ్చేంత వరకు కదిలేది లేదని ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు నాలుగు రోడ్ల జంక్షన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని పట్టాలు పంపిణీ చేయని నియోజకవర్గం మాడుగుల ఒకటేనని, నాన్ షెడ్యూల్ ఏరియాలోని చోడవరం నర్సీపట్నం నియోజకవర్గాల్లో గిరిజనులకు కొంతమేరకు పట్టాలు పంపిణీ చేసినా మాడుగుల నియోజకవర్గంలో దేవరాపల్లి చీడికాడ మాడుగుల మండలాల్లో మాత్రమే పట్టాలు పంపిణీ జరగలేదన్నారు. వెంటనే సమాధానం చెప్పాలని గిరిజనులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి సిహెచ్ రాజు, అనకాపల్లి ఆర్డీఓ తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడారు. సెలవులో ఉన్న తహసీల్దార్ స్పందిస్తూ వారం రోజుల్లోగా పట్ట పంపిణీ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ 2020 ఆగస్టు 15 నాటికే ఆదివాసీ గిరిజనులకు అందరికీ పోడు ఫారెస్ట్ భూములకు పట్టాలు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన షెడ్యూల్ ఏరియాలోని 11 మండలాల్లో గిరిజనులకు కొంతమేరకు పట్టాలు పంపిణీ చేసిన ఏజెన్సీకి ఆనుకుని ఉన్న నాన్ షెడ్యూల్ ఏరియాలోని 9 మండలాల్లోని 7 మండలాల్లో పట్టాలు పంపిణీ జరిగిందని, వి మాడుగుల నియోజకవర్గంలో 3 మండలాల్లో మాత్రమే సంవత్సరంన్నర కావస్తున్న వేలాది ఎకరాల ఫారెస్ట్ భూములకు వందలాది మంది లబ్ధిదారులు పట్టాల పంపిణీలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. కాబట్టి మీరందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనం ఫారెస్ట్ భూములకు పట్టాలు ఇవ్వాలని ఖచ్చితంగా మనందరూ కూడా ఎంఆర్ఓ గారు, అదే పై అధికారులు, ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన పిఓ గారికి సంబంధించి మాట్లాడేటప్పుడు మన వెంకన్న గారు లోపలికి వెళ్ళారు. ఎంఆర్ఓ గారితో మాట్లాడి బయటికి రమ్మని చెప్పడం జరిగింది. దానికి సమాధానం ఏటి వస్తుంది అనేది కూడా మీరు అందరూ ఆలోచన చేయాలన్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని